అంబేద్కర్ గారిని సపోర్టుగా తీసుకొని ఇవి చేసే వీడియోలన్నీ నెగిటివ్, అంటే నెగిటివ్ మీన్స్ ఒక వర్గాల వారీగా డివైడ్ చేసినట్టు ఉంటాయి మీ వీడియోలు. అసలు అలాంటి వీడియోలు చేయాలంటే ఏదో కారణం ఉంటుంది, బలమైన కారణం. అసలు ఆ కారణాలు ఏంటి, ఎందుకు చేయాల్సి వస్తుంది ఒకసారి అర్థం. హాయ్ పప్పీ. హాయ్. ఓకే, ఇన్స్టాగ్రామ్ పేరేంటి? పప్పీ క్యూటీ. పప్పీ క్యూటీ. ఓకే, నీ పేరు? నిహారిక. నిహారిక. ఓకేమా, ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ చేసి? ఏప్రిల్ 14th. ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? అంటే ఒక టెంపుల్కి వెళ్ళిన, మా ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన. టెంపుల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఏ క్యాస్ట్ అని అడిగారు. ఎస్సీ అని చెప్పిన, మాదిగా అని చెప్పిన. చెప్తే కొబ్బరికాయ కింద పెట్టా అని చెప్పింది ఆమె. కొబ్బరికాయ ఉంటుంది కదా, కింద పెట్టు అని చెప్పింది. కింద పెట్టిన ఆమె తీసుకెళ్ళి దేవుని కాడ కొట్టి మళ్ళీ తీసుకొచ్చి కిందనే పెట్టింది. అట్లా జరగడం వల్ల నేను రీల్స్ స్టార్ట్ చేసిన. ఏమనిపించింది ఆ సందర్భంలో నీకు? ఏమనిపిస్తుంది, అసలు వన్ వీక్ దాకా మనిషిని కాలే. ఎన్ని డేస్ బ్యాక్ ఇది జరిగింది? ఎన్ని డేస్ బ్యాక్ అంటే జరిగింది ఓ 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా. 1 ఇయర్ బ్యాక్. ఓకే, నువ్వు అడగలేదా అప్పుడే ఎందుకు కొబ్బరికాయ కింద పెట్టావు, ఎందుకు పెట్టమన్నావు అని క్వశ్చన్ చేయలేదా? మాదిగా అంటారు, మాదిగా అంటారు. మాదిగా అంటే ఏంటి, తప్పేముంది అంటారా అని? కులాలు, కులం. అదేంది అన్నా, ఇంకా కులపిచ్చ అనేది పోలేదు. ఎక్కడ ఏ ఏరియాలో ఇది జరిగింది, ఎక్కడ ఇది గుడి? మా విలేజ్. మీ విలేజ్? మా విలేజ్. ఓకే. నేను రీల్స్ స్టార్ట్ చేసిన, రీల్స్ చేయడం ద్వారా మా ఊరోళ్ళు, మా విలేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసి టెంపుల్కి రావచ్చు, మీ వాళ్ళని అందరినీ తీసుకొని ఒక మంచి రోజు చూసుకొని రా అని చెప్పారు నేను రీల్స్ చేయడం ద్వారా. ఆ వ్యక్తి ఎవరైతున్నారో, అంటే నేను ఏమంటున్నా, మాదిగా, ఎస్సీ, వేరే కులం అనేది ఏముంది దాంట్లో? ఇప్పుడు నేనేమనుకున్నా, నీ వీడియోలు చూసినప్పుడు ఎందుకు ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా, నేను ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నాను. అంటే అంటే మాదిగా బిడ్డ పెట్టుకోవద్దు అన్నప్పుడు నాకు అనిపించింది, ఓకే నువ్వు ఇంటర్వ్యూకి వస్తున్నావు అన్నప్పుడు గట్టిగా క్లాస్ బీకుదాం అనుకున్నాను నేను. సీరియస్గా నేను అనుకున్నాను, కూర్చోబెట్టి గట్టిగా. ఎందుకంటే మీరొకటి మేమొకటి కాదు ఇక్కడ. అట్లా నువ్వు నేను అనుకుంటే కాదు కదన్నా, ప్రతి ఒక్కరు అనుకోవాలి. ఇది 2024 1947 కాదు, ఇది అట్లనే ఉంది, అట్లనే ఉంది. ఇప్పుడు ఒక గుడిలో ఎవరైనా స్వేచ్ఛగా ఒకప్పుడు ఒకరింటికి ఒకరు పోలే, ఒకరు వాటర్ ఇస్తారు. ఇప్పుడు హ్యాపీగా కూర్చుంటున్నారు, వీళ్ళ ఫంక్షన్ అయితే వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ ఫంక్షన్ అయితే వీళ్ళు వెళ్తున్నారు, మంచి రిలేషన్లు అనేవి ఉన్నాయి. ఇలాంటి ఒక్కరి వల్ల, మీలాంటి వాళ్ళు ఒకరు తయారైనట్టే కదా ఇప్పుడు. అంటే అర్థం కాలేదన్నా, ఇప్పుడు ఆమె అది చేయడం వల్లే కదా, నీ కులాన్ని చిన్న చూపు చూసినందుకే కదా మేము ఇది మేము తోపులము అనే వీడియోలు చేయడానికి గల కారణాలు, అంతేనా? అంటే పర్సనల్గా తోపు అని చెప్పుకుంటలే అన్న. ఎట్లా అంటే, కొంతమంది మా క్యాస్ట్ వాళ్ళే కానీ ఎస్సీ అని మాదిగా అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఎందుకు సిగ్గు? సిగ్గు అంటే ఇట్లనే సొసైటీ ఎట్లా చూస్తుందన్న మాదిగోళ్ళు అంటే. నేను ఇన్ని ఇంటర్వ్యూలు చేసిన, ఓకే, మొన్న మా యాదవ్ పిల్లనే సోనీ యాదవ్ సంథింగ్, సోనీ యాదవ్ ఒక ఒక విషయంలో వేస్తేనే క్లాస్ బీకినా. ఎందుకంటే మనం మనుషులమే, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు చిన్న, వీళ్ళు పెద్ద అనేది ఏం లేదు. ఎందుకంటే నిన్ను కోస్తే గదే రక్తం వస్తుంది, నన్ను కోస్తే గదే రక్తం వస్తుంది, అందరికీ తెలుసు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా, అదే అంటున్నా. ఆ ఒక్క వీడియో చేసినందుకే 100 సార్లు క్లాస్ బీకినా నేను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు చెల్లే, నువ్వు మాదిగా తూపు అన్నప్పుడు ఎదుటి కులోళ్ళకు మనం ఒకటి నేర్పించినట్టే, ఎదుటి వాళ్ళని ఇంకో నెగిటివ్ మాట్లాడడానికి నేర్పించినట్టే కదరా. నెగిటివ్ కానీ నేను తీసుకోలే అన్న, నీ సబ్జెక్ట్. నేను అందుకే నేను క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకంటే నీకంటూ లాజికల్గా ఒక అవమానం అనేది జరిగింది కాబట్టి, దాని గురించి నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను నిన్ను తప్పు పట్టట్లా. కొంతమందికి ఇక్కడ ఏమైపోతుంది అంటే చిన్న చిన్న పాయింట్లు బట్టి అడుగుతాడు అనేది కొన్ని ఉంటాయి. ఇంటర్వ్యూ అంటే అదే మెయిన్. ఊరికేదో నేను కూర్చోబెట్టి నీకు లవర్ ఉన్నాడా, నువ్వు బాగున్నావు అని నేను ఫ్లడ్ చేయడం నాకు రాదు, నేను చెయ్యను కూడా. అది ఇంటర్వ్యూ కాదు నా దృష్టిలో, అవి చేసే వాళ్ళు చేస్తారు. లాజికల్గా ఇప్పుడు నిహారికనే కదా, నిహారికడికి ఇక్కడ ఉంది అంటే దానికి బలమైన కారణాలు అనేది ఉండాలి. నిన్ను కూర్చోబెట్టడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, కొంచెం వల్గర్గా కొన్ని ఉన్నాయి, మాదిగోళ్ళు అంటారు, మేము ఇట్లా అట్లా, ఇవన్నీ ఉన్నాయి. దానికి గల కారణాలు ఏంటి? ఏదో కారణం లేకుండా అయితే ఇంత పర్టికులర్గా వన్ సైడ్ వార్లాగా వెళ్ళదు కదా.
సార్ కూర్చోబెట్టి మాట్లాడదామన్న ఉద్దేశంతోనే నిన్ను కూర్చోబెట్టిను, లేదంటేనే అసలు కూర్చోబెట్టిను. ఓకేనా? ఆ గుడిలో నీకు జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళి చెప్పినావా ఇట్లా జరిగిందని? ఏడ్చిన, ఇంటికి వెళ్ళి ఏడ్చిన. అవి ఉంటే గుడి తీసుకుంటే ఇప్పుడు కూడా ఏడిపోతుంది. నేను ఒక ఇక్కడ లాజిక్ ఎట్లా మర్చిపోయింది ఆమె కూడా. ఆ కొబ్బరికాయ నువ్వే కొనుక్కొచ్చి అక్కడ పెట్టిను, ఆమె తీసుకెళ్ళి అక్కడ కొట్టి మళ్ళీ ఇక్కడ పెట్టింది. నువ్వు ముట్టుకున్న కొబ్బరికాయనే కదా ఆమె ముట్టుకుంది. అది ఆమెకు తెలియలేదు కదన్నా, అది ఆమెకు తెలియలేదు. తప్పే ముందు క్వశ్చన్ చేయాలి లాజికల్ గా అక్కడే. నేను అప్పుడు ఏమి ఆమెతో ఏం వాదించలేదు. ఆ మూమెంట్ నేను ఇంటికి వెళ్ళిపోయినా, ఇంటికి వెళ్ళిపోయి మమ్మీకి చెప్పినా, ఏడ్చిన ఫస్ట్ ఏడిస్తే అప్పటి రోజులు ఇంకా ఓలే, మా మమ్మీ కూడా అట్లానేది, అప్పటి రోజులు ఇంకా ఓలే బెట అన్న అట్లనే చూస్తుర్రు ఇంకా అని చెప్పి రీల్స్ స్టార్ట్ చేయమని చెప్పింది మా మమ్మీ. ఓకే సూపర్. ఓకే స్టార్ట్ చేసినా, ఓకే ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు స్టార్ట్ చేసి? అంటే దాన్ని తనాలి అనేటివి పోవాలి. ఎవరిని కోసినా అదే రక్తం వస్తుంది, ఎవడు దచ్చిన గల్లనే పెడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్తా, ఎవరిని కోసినా అదే వస్తుంది, ఎవడు దచ్చిన గల్లనే పెడతాడు. అదే మట్టి అది కాబట్టి ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలని చెప్తా. నువ్వు చేసే వీడియోలతోనే ఎవరన్నా మారిర్రా, మారతారు అనుకుంటున్నావా? మారిరు. ఎట్లా తెలిసింది నీకు? మా ఊరు వాళ్ళే కదా వచ్చి ఇప్పుడు టెంపుల్కి రండి అని చెప్పారు. అంటే ఓన్లీ నీ ఒక్క ఊరినే మార్చుకుందాం అనుకుంటున్నావా? ఒక్క ఊరిని మార్చుకుందామని నేను అనుకుంటలేదు. ప్రతి ఒక్క ఊరిని మార్దామని అనే థాట్లోనే ఉన్నా నేను. నేను లైవ్ పెట్టినప్పుడు కూడా అడిగిన, అంటే మీ ఊర్లో కూడా ఇట్లున్నాయా అట్లున్నాయా అంటే కొంతమంది ఉన్నాయన్నారు, కొంతమంది ఇప్పుడు 90% లేవు, 95% లేవు. ఎందుకు లేవంటే మాది కూడా ఒక మాల్మూల ప్రాంతమే, మీ ఏరియా సైడే, మెదక్ సైడే మాది కూడా. మేము ఎట్లా ఉంటాం అంటే ఒక ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. మా ఇప్పుడు మా బాయికడికి పొలానికి వర్క్ వచ్చిన వాళ్ళే వరుసలు పెట్టుకుని మా అల్లుడాని వాళ్ళు అంటారు, అత్తమ్మ అని మేమంటాం. ఒకప్పుడు వేరు కానీ ఇప్పుడు అందరు కూర్చొని తింటాము. మా కూరలు వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళది మేము వేసుకుంటాం. నేను ఏమంటున్నా 95% అనేది నేను ఎందుకు అన్నా అనేది దీనికి నిదర్శనం. మా చుట్టూ ఉన్నాయి కదా కొన్ని ఊర్లు, నేను ఇన్ని ఊర్లు తిరుగుతున్నా కదా, ఇంతమంది నేను కలుస్తున్నా కదా, ఎవ్రీడే ఇంతమందిని మేము మీట్ అవుతుంటాం. ఎక్కడ నేను ఇన్లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీ తప్పనుకున్నా, అంటే నీ మీలాంటి తెలివి తక్కువ వాళ్ళు. ఆ మాట ఎందుకన్నా నీకు క్లారిటీ ఇస్తా, ఈ కులాన్ని అనేది ముంగటేసి రెచ్చగొడుతున్నారేమో అని అనుకున్నా. కానీ నీకు జరిగిన అవమానం ముంగట అదేం తప్పులేదని నేనే చెప్తున్నా. అది లేకపోతే ఇంకా వేరేలాగా ఉంటుండే ఇంటర్వ్యూ. ఓకేనా? ఓకే ఇప్పుడు నువ్వు కంటిన్యూషన్ చేస్తున్నావు కదా, నీకు ఫస్ట్ నువ్వు వీడియోలు స్టార్ట్ అయిన తర్వాత నీకు ఫస్ట్ వచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగిన పర్సన్ ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. నేను కరెక్ట్ చేస్తున్నావు కాబట్టి ఎవరు లేరు. ఊర్లు ఇదే జరుగుతుంది రాబోయ్, ఇదే చేస్తుందామే అని అనుకుర్రు అందరు. ఎవరు అడగలేదు కాబట్టి? ఎవరు అడగలేదు. ఎవరు అడగలేదని ఫీల్ అవుతున్నావా? నువ్వు చేస్తుంది కరెక్ట్ అని ఫీల్ అవుతున్నావా? కరెక్ట్ అని ఫీల్ అవుతున్నావు. అంటే ఎవరు అడగలేదు కాబట్టి? ఎవరు అంటే ఎవరు నిన్ను ఇట్లెందుకు చేస్తున్నావు అని అడగలేదు కాబట్టి నువ్వు చేసేది కరెక్ట్ అనుకుంటున్నావా? నాకు అయింది కాబట్టి అన్న, వాళ్ళకి తెలుసు కదా. అంటే నేను ఏమంటున్నా, ఒక్క ఆమె చేసింది దానికి ఊరందరికి రుద్దుతున్నావు కదా అది. అంటే ఊరందరికి కాదు మొత్తం రాష్ట్రానికి రుద్దుతున్నావు కదా. జరుగుతుంది అది కదా అన్న. రాష్ట్రం మొత్తం జరుగుతుందా? జరుగుతుంది. ఎక్కడ జరిగింది ఇంకో ఒక్కటి చూపి నువ్వు. అదొకటి ఓకే, నువ్వు ఊర్లో జరిగింది నేను యాక్సెప్ట్ చేస్తా 100%. అన్ని ఊర్లలో జరుగుతున్నాయి అన్న. ఇప్పుడు నేను లైవ్ పెట్టిన నా వీడియోస్ చూసిన కొంత కొంతమంది కామెంట్లు చేస్తారు. ఏమని? మా ఊర్లో కూడా ఇట్లుంది, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని కొంతమంది కూడా కామెంట్స్ చేశారు. అంటే మనం ఉండే బిహేవియర్ బట్టి కూడా ఉండొచ్చు కదా కొన్ని. బిహేవియర్ అంటే వాళ్ళు ఏందన్న, అట్లా బిహేవియర్ అని ఏమి ఉండదు. ఏ క్యాస్ట్ ప్రతి ఒక్కటి చూస్తుండు వాని మనసులో ఏముంటారు. క్యాస్ట్ అనేది ఒక మనిషి పేరు లాంటిది నా దృష్టిలో. ఓకేనా? కొంతమందికి ఇంటి పేర్లే ఉండవు. అవునా? తెలుసా ఈ విషయం? తెలుసా నీకు? కొంతమందికి ఇంటి పేర్లు ఉండవు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఓకే ఇట్లాంటి వాళ్ళు 5% ఉంటే కులాన్ని లెక్క చేయని వాళ్ళు 10% ఉన్నారు. కులం అంటే అసలు పట్టించు. ఇంటి పేరు కూడా ఉండదు కొంతమందికి ఆధార్ కార్డులలో. అది కులాన్ని పట్టించుకోని వాళ్ళు కూడా ఉన్నారన్న. అంటే కులమత ఇట్లా చూడకుండా నార్మల్గా ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తక్కువ మంది. అట్లుండే వాళ్ళు తక్కువ మంది కులాన్ని పట్టించుకొని ఆ కులము మాదిగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాదిగా అని తీసుకుంటారు అందరూ మాదిగా అని చెప్పి అట్లా చూసిన వాళ్ళు. అమ్మా ఒక మాదిగా బిడ్డని, ఒక దళిత బిడ్డని రెడ్డి దాంట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరా అమ్మా? రెడ్డి రెడ్డి అబ్బాయి ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న రోజులు లేవా? చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉంచుతారా? ఏడు ఉంచుతున్నారు, ఇంట్లో ఉన్నారా? ఇప్పుడు అట్లా అడుగుతున్నా. ఏ ఇంట్లో ఉండదు. ఇప్పుడు నార్మల్ గా ఒక ఒక నార్మల్ తెనుగోళ్ళ అమ్మాయి తెనుగోళ్ళ అబ్బాయి చేసుకున్నా ఇంట్లో ఉంచారు కోపం మీద? బయట లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. కలిసిన వాళ్ళు లేరా అమ్మా? నేను చూపియాలి అట్లా. నేను లేరని నేను అనుకుంటున్నా.
లేరని అనుకుంటున్నా. నీకు అనుభవం లేదని నేను అనుకుంటున్నా. లేదన్నా, లోక జ్ఞానం లేదని నేను అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంచారు అట్లా అట్లా. ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు మాదిగోని ఇంటికి రెడ్డిసే గానీ, ఓడే గానీ, యాదవ్ గానీ, ఎవరన్నా గానీ, గౌడ్సే గానీ, మాదిగోని ఇంట్లోకి వెళ్ళి వాడిని వాని గిన్నెలనే అన్నం తిని ఆడనే కూర్చోమని చూస్తా. ఎందుకు కూర్చోరు? వాళ్ళ ఇంట్లో కూర్చోండి, వాని గిన్నెలనే అన్నం తిని నేను చూపిస్తా. సరే అన్న, నేను చూపిస్తాను. సరే చూసి ఓకేనా? ఒక విలేజ్ లోనే చూపిస్తా. అవి లేదు అదంతా, అది అన్ని కొన్ని కొన్ని విలేజ్ లో అంటలే అన్న. ఒకటి ఇంకొకటి, నిన్న వ్యక్తి నీ వయసు వ్యక్తా, నీకంటే పెద్ద వ్యక్తా? పెద్ద అమ్మే, మా మమ్మీ వయసు, మీ మమ్మ వయసు. ఓకేనా? నీలాంటి చిన్నపిల్లలు ఇలాంటి వీడియోలు చేసి నీలాంటి పిల్లల్ని ఖరాబ్ చేస్తారంటే ఏమంటావు? ఎవరు అర్థం కాలే నాకు. నీలాంటి చిన్నపిల్లలు నువ్వు ఎవరో ఒక పెద్ద ఆమె చేసిన దానికి నీ వీడియోలు ఆ పెద్దోళ్ళు అయితే చూడరు కదా, చిన్నపిల్లలు చూస్తారు. నువ్వు ఇలాంటిది ఒకటి తెచ్చి ముంగటేసి వీడియోల ముందు చేసి నీలాంటి వయసు పిల్లలకే కదా ఇప్పుడు మనం రేపటి పౌరులు వీలే కదా, వాళ్ళకు ఒక విధానం అనేది నేర్పిస్తున్నది కరెక్ట్ అనిపిస్తుంది? నేర్పిస్తున్నాను నేను అనుకుంటలేను. నేర్పించిందే కదా అది. ఏంటంటే ఇప్పుడు నేను ఫేస్ చేసింది వాళ్ళు కూడా ఫేస్ చేయొచ్చు. స్వార్థమా? స్వార్థం అని కాదన్న, ఖచ్చితంగా చేస్తురు చేస్తురు. కాబట్టి నేను రీల్స్ చేసిన చిన్నోళ్ళే కానీ ఏం చేస్తారు అంటే మాదిగా మాది వల్ల పిల్లలు వచ్చిర్ర పోయి బయట వెళ్ళి పడతారు, పెట్టిస్తారు వాళ్ళు అట్లా. ఓకే, నువ్వు షాప్కి వెళ్తావా? వెళ్తా. నీకు షాప్లో ఆయన చేతిలో పెడుతున్నాడా లేదంటే కింద పెడుతున్నాడా? చేతిలో పెడతాడు. మరి ఆయన ఎందుకు కంపారిజన్ చేయలే? చేతిలో అంటే ఒక్క అవమానాన్ని తీసుకొచ్చి ఇంతమందికి రుద్దుతున్నవే, కానీ ఇంతమంది గురించి ఎందుకు చెప్పలేదు నీ వీడియోలలో? ఎంతమంది? ఎక్కడ ఎక్కడ ఇప్పుడు ఓన్లీ ఒక్క ఆమె వల్ల నన్ను ఎక్కడన్నా సంబోధించినవా? అర్థం కాలే. ఒక్క ఆమె వల్ల, ఒక్క ఆమె వల్ల నేను ఈ వీడియోలు తీస్తున్నాను ఎక్కడన్నా సంబోధించినవా? ఎక్కడ చెప్పలే, నన్ను ఎవరు అడగలే, నేను ఎక్కడ చెప్పలే. ఇవి చేయమని నేను ఎవరన్నా అడిగిరా? రీల్స్ నిన్ను ఇవి అవమానించింది కదా, ఇట్లాంటి వీడియోలు చేయమని ఎవరన్నా చెప్పిరా? నాకెవరు చెప్పలే. మరి ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నా అంటే నాకు అట్లా జరిగింది కాబట్టి చేస్తున్నా. సొసైటీ 100 to 200% నేను దానికి సపోర్ట్ చేస్తా. అది ఎవరికి జరిగినా అవమానమే. అవమానం. ఓకేనా? నాకు ఒక్కదానికి నా దృష్టిలో ఎస్సీ మాల రెడ్డి గుడ్డి ఇవేం పట్టించుకున్నాను. నువ్వు పట్టించుకోకపోతే కరెక్ట్, ప్రతి ఒక్కరు పట్టించుకోకుండా. నేనేమంటున్నా, నీకు జరిగిన అవమానం అనేది పట్టించుకోకుండా చేయి తప్ప, మిగతా మీ పిల్లలకి నువ్వు రెచ్చగొట్టినట్టు ఉన్నాయా లేవా నీ వీడియోలు? రెచ్చగొట్టినట్టు అంటే వాళ్ళు కూడా ఫేస్ చేస్తారన్నా, కరెక్టే అంటారు వాళ్ళు. కరెక్టే అంటారు వాళ్ళు. ఎవరు? ఏ చిన్నపిల్లలు చూడని ఎవరు చూడని కరెక్టే మాట్లాడుతున్నా అంటారు. నేను ఏమంటున్నా నాన్న, నీకు ఒకటి చెప్తాను. ఎంతవరకు చదువుకున్నావు తల్లి? నువ్వు సెకండ్ ఇయర్ చదివినావు కదా, నువ్వు ఎడ్యుకేటెడ్ అమ్మాయి కదా. అవును. నిన్న అట్లా అవమానించిన ఆమె చదువుకుందా అనుకున్నావా, చదువుకోలేదు అనుకున్నావరా? చదువుకోలేదు నాకు తెలిసి. నీకు ఆమెకు తేడుందా లేదా చెల్లె? తేడా ఉంది. ఉంది కదా. ఒక మాట, నువ్వు వెళ్ళిన కాలేజ్ ఎస్సీ కాలేజా, ఆల్ మిక్స్ కాలేజా? ఆల్ మిక్స్ కదా. నిన్న కాలేజ్ లో ఎవరన్నా అట్లా చూసిరా? ఏ ఫ్రెండ్స్ మధ్యలో ఎవరు చూడరన్నా, ఫ్రెండ్స్ మధ్యలో అసలు రావు అట్లా. క్యాష్ ఫీలింగ్స్ అనేది ఫ్రెండ్స్ మధ్యలో ఉండేయని నేను అంట ఖచ్చితంగా. కాకపోతే అప్పుడు ఎట్లున్నాయో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయని నేను అంట. కొన్ని నేనేమంటున్నా, కొన్ని విలేజ్లలో లేవేమో అన్నా. నేనేమంటున్నా నాన్న, నువ్వు చేసేది నేను జస్ట్ డిస్కస్ చేస్తున్నా, డిస్క్రీట్ చేయట్లేదు అని. ఓకే, నువ్వు జెన్యున్ గా చెప్పలే, ఎడ్యుకేటెడ్ అమ్మాయి. ఓకేనా? సాలే మీనింగ్ ఏంది? బామ్మర్ది. బామ్మర్ది అంటే నిన్ను ఒక్క దగ్గర అవమానించినందుకు నేను అది చెయ్యొద్దు, అది కరెక్ట్ కాదని నేను దాన్ని సంబోధించట్లేదు. నేను వాళ్ళకి సహకరించట్లేదు, నీకే సపోర్ట్ చేస్తాను. కానీ దాన్ని మించి నువ్వు ఒక మిస్టేక్ చేసినావు అని అనుకున్నావా లేదా ఇది వరకు? అనుకోలేదు. ఎవరు బొమ్మర్దులు నీకు? ఎవరు బొమ్మర్దులు అంటే మాకు ఇప్పుడు బాయ్స్, మాదిగ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళని చూసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే నేను వెళ్ళి కొట్టి మీ వాళ్ళకి చెప్పినట్టు లేదు కదా అది. అంటే మా వాళ్ళది అంటే మా ఊళ్ళు కదా వాళ్ళు అందరికి. అంటే ఇప్పుడు అది నేను అసలు పట్టించుకోను, ఎస్సీ ఎస్సీ అనేది నేను అసలు, ఎందుకంటే అందరం ఒకటే. నేను ఒకటి చెప్తున్నా చెల్లె, నేను జస్ట్ ఎక్స్ప్లనేషన్ చెప్తున్నా అంతే, నా దాన్ని నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు. ఉరికిచ్చి కొడతానే ముచ్చట ఎవరికి చెప్పినట్టు ఇప్పుడు నువ్వు ఉరికిచ్చి కొడతాం? ఉరికిచ్చి కొడతా అంటే మమ్మల్ని అంటే కొడతాం కదా ఖచ్చితంగా. మరి ఆ రోజు ఏం చేసినావు నిన్న అవమానించినప్పుడు? ఆ రోజు నేను ఇంత ధైర్యం ఉన్న నిహారిక ఆ రోజు ఏం చేసిందని అడుగుతున్నా నేను. ఆ రోజు చేస్తే నేను, నాకు ఆమెకే తెలుసు ఆ విషయం, 10 మందికి తెలియదు కదా ఇట్లా పలానూర్లు ఇట్లా జరుగుతుంది రా పోయి 10 మందికి తెలియాలంటే ఏం చేయాలి? ఏమంటున్నా, నువ్వు చేసిన వీడియో జెన్యున్ గా మాట్లాడుకుందాం, రెచ్చగొట్టినట్టుందా లేదంటే మనిషిని మార్చినట్టుందా నువ్వు చెప్పరా? అన్ఎడ్యుకేటెడ్ లాగా మాట్లాడకు, ఎడ్యుకేటెడ్ అమ్మాయి లాగా మాట్లాడు. ఓపెన్ గా జెన్యున్ గా మాట్లాడుకుందాం. ఓకేనా? నువ్వు ఒకటి కాదు, నేను ఒకటి కాదు. ఓకేనారా?
నువ్వు చేసిన వీడియో జెన్యున్గా నీకేమనిపించింది? నేను కరెక్ట్ నీ వర్షన్ లో ఒక వన్ సైడ్ వార్ లాగా ఆలోచించొద్దు. అందరిని మైండ్ లో పెట్టుకొని ఆలోచించు. మాది వాళ్ళు అంటే తమాషా చేస్తురా అని కొట్టిన, అంటే అవును ఇది రెచ్చగొట్టిన, అంటే ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతా అని చెప్పాలి. ఉరికేటోళ్ళు మీరు, ఉరికిచ్చేటోళ్ళు మేము అని చెప్పిన. మీనింగ్ ఏముంది? మీనింగ్ ఏముంది? అంతే కదా, ఉరికిచ్చి కొడతా అన్నట్టే కదా అది. ఉరికేటోళ్ళు మీరు అంటే మీరు ఎనుకొస్తే వాళ్ళు ఉరుకుతున్నారు అంటే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టినట్టే కదరా. అవునా కదా? అవునన్నా. ఇప్పుడు నేను కరెక్టే మాట్లాడాను, నేను తప్పని నేను అనట్లేదు. బట్ మనం మాట్లాడే కొన్ని కొన్ని మాటలు నేను ఏమంటున్నా అంటే, ఒక మనిషిని మార్చేలా ఉండాలి తప్ప ఒక మనిషిని మోటివేట్ చేసి రెచ్చగొట్టినట్టు ఉండొద్దు అని చెప్తాను. రెచ్చగొట్టాలని నేను చేయలే ఆ వీడియో. అది రెచ్చగొట్టినట్టు ఉందా లేదా అంటే, ఇప్పుడు మా మాదిగోళ్ళు అయినా కానీ కొంతమంది మాదిగా అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతురు. సో అట్లా చేసిన ఆ వీడియో. లేదురా, నేను ఏమంటున్నా నాన్న, చెయ్యి మంచిగా ఈ వీడియోలు. నువ్వు అంబేద్కర్ గారి గురించి మస్త్ అనిపించింది నేను ఈ వీడియోలు బాగా అనిపి. అరే ఆయన ఎందుకంటే ఈరోజు కొన్ని వచ్చినాయి అంటే అంబేద్కర్ గారు వన్ ఆఫ్ ద కారణం. నేను ఒక మాట అంట, జై శ్రీరామ్ అంట. నువ్వేమంటావు? జై భీమ్ అంట. ఎందుకు? ఎందుకంటే మా దేవుడు ఆయన. జై శ్రీరామ్. జై భీమ్. జై శ్రీరామ్. జై భీమ్. నువ్వు ఎన్నిసార్లు అన్నా అదొకటి వస్తుంది అన్న. చెల్లే సంతోషాన్ని ఇక్కడ జై భీమ్ అన్నావు కదా. అవును. జై శ్రీరామ్ అంటే నీకు నచ్చల, నువ్వు అనలే, అనలేదు, అనలేదంటే నీకు నచ్చలేదని అర్థం. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. అంటే నేను నచ్చలేదని చెప్పలేదు కదన్నా. నీకు 100% ఆయన దేవుడు, నేను ఒప్పుకుంటా. ఓకే, నాకే కాదు అందరికి దేవుడు కదా. అందరిని ఒకలాగా చూస్తావా, స్వార్థంగా చూస్తావా? అందరిని ఒకటేలాగా చూస్తా. మరి ఒకేలాగా ఎక్కడ చూసినావు? జై భీమ్ అన్నావు కదా. అవును, జై భీమ్. జై శ్రీరామ్, జై భీమ్ అని ఉంటివి. అవునన్నా, అట్లా కూడా అనొచ్చు. నేను అనలేదు. ఎందుకు అనలే? నేను అనలేదన్నా. నువ్వు వెళ్ళిన గుడి ఎక్కడిది? నువ్వు వెళ్ళిన గుడి? అవును, ఆ గుడిలోనే. జై భీమ్ కూడా, జై భీమ్ కూడా కదా. వెళ్ళినోళ్ళు లేరా? వెళ్ళట్లేదా? చూపియాలా? చూపి. ఎస్సీ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, హైదరాబాద్ లో చూపియక, మళ్ళా ఊర్లలో చూపి. అమ్మా ఊర్లోనే. మేము బొడ్రాయిల పండుగలు చేసిన రెడ్డీస్ వస్తారు, ఎస్సీ వాళ్ళు వస్తారు, బతుకమ్మ ఆడుతున్నారు. పీర్ల పండుగ అయితే అందరు కలిసి వచ్చి ఒకతన సాపలు వేసుకొని కూర్చుంటారు. నేను చెప్పాలన్నా ఇప్పుడు చెప్పు. బతుకమ్మ పీర్ల పండుగ అన్నారు కదా, మా ఊర్లో బతుకమ్మ ఎస్సీ వాళ్ళు చెయ్యరు. చెయ్యరు? ఎక్కడ లేదు అది. ఎందుకు లేదు? నాకు డౌట్. అది మీకు సంబంధించదు. నీకు ఇంత నాలెడ్జ్ ఉన్నదా, నువ్వు ఎందుకు చేయరు అనేది నీకు క్లారిటీ లేదా? ఎందుకు చేయరు అంటే వాళ్ళు ఏదో ఏదో డైలాగ్ చెప్పేసిర్రు నాకు. ఏ డైలాగ్? అదేదో దానికో దీనికో అమ్ముకున్నాము ఏదో అన్నారు వాళ్ళు. సంథింగ్ తప్పెవరిది? తప్పెవరిది? తప్పు వీళ్ళు అమ్ముకున్నారు, ప్రూఫ్ ఏం లేదు కదా. మీ వాళ్ళు చెప్పిన మాట బయట వాళ్ళు చెప్పిన మాట? మా వాళ్ళు చెప్పారు, బయట వాళ్ళు కూడా చెప్పారు. మీ వాళ్ళ దగ్గర నుంచి వస్తేనే బయట వాళ్ళు అంటారు కదా. నేనేమంటున్నా, ఓకే బతుకమ్మ ఆడేటప్పుడు వచ్చాడు మంది వస్తారా, మీరు మాదిగోళ్ళు దూరం జరగానే ఎవరు అన్నారు? ఏడ నేను చూడలే కూడా, వినలే కూడా నా చెవులతోని. ఈ విషయంలో నేను ఇది దీనికోసమే పట్టుకలేరు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మనకు వ్యత్యాసాలు వద్దు, మనం అంతా కలిసిపోతున్నాం. నీ వీడియోలు వ్యత్యాసాలు కలిపినట్టు ఉన్నాయని నేను అంటున్నా. లేవు. ఎట్లా అంటున్నావు? లేవని ఎట్లా అంటున్నా అంటే, వాళ్ళు అట్లా చేసారు కాబట్టి నేను రీల్స్ స్టార్ట్ చేసిన అని అంటున్నా. నేను తప్పలేదు. నువ్వు ఇంత ముందు కూడా ఒక మాట అన్నావు, జై భీమ్ అన్నావు. జై భీమ్ అన్నదానివి మీ దేవినే మొక్కాలి. నేను అన్న మాట నువ్వు అన్నదానికి మాత్రం చెప్తున్నా. నువ్వు ఆ వెంకటేశ్వర స్వామి గుడికి ఎందుకు వెళ్ళినావు మరి? అంటే నాకు తెలియదు అన్న, ఇట్లా రానియరు ఇట్లా వెయ్యరు అని నాకు తెలియదు. అంటే ఓన్లీ అంబేద్కర్ గారు దేవుడు అని అది మాత్రం తెలుసు, కానీ ఇది అంటారన్న రానియకపోతే ఇప్పుడు దేవుని గుళ్ళ రానియలేదని నువ్వు అన్నావు కదా. అవును. ఆ గుళ్ళకి మళ్ళీ రమ్మన్నారు అని అన్నావా? అవును. చెప్పి అన్నారు కదా, అన్నారు కదా. అవును. ఒప్పుకుంటున్నావు కదా? అవును. ఓకే, అది గతం గతగా వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఒప్పుకున్నారు కదా, జై శ్రీరామ్ అన్నప్పుడు జై భీమ్ జై శ్రీరామ అని ఎందుకు అనలే? నేను అంట జై భీమ్ జై శ్రీరామ్ అంట నేను. అన్నా ఇప్పుడు గుడిలకే మాకు ఎంట్రీ లేనప్పుడు, ఇప్పుడు నా సరే నా ఊరికి అంటే సరే నా ఊరికి నేను వెళ్తా, వేరే వాళ్ళు కూడా వెళ్ళాలి కదా. ఎవరు? వేరే విలేజ్ వాళ్ళు కూడా వెళ్ళాలి కదా. ఇక్కడ కామెంట్లలో వాళ్ళు చెప్తారు అట్లాంటిది జరగొద్దని నేను కోరుకుంటున్నా. అట్లాంటిది జరగొద్దని నేను కోరుకుంటున్నా, కానీ జరిగిన దాన్ని సంబోధించు, మార్చడానికి ట్రై చేయండి, కానీ రెచ్చగొట్టకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు కంటెంట్ తీసుకున్నావు నేను కాదనిలా, నువ్వు అవమానపడ్డావు, అవమానం వల్ల చేసినావు, ఓకే, కానీ దాన్ని ఇంకా రెచ్చగొట్టి కులాలను దూరం చేసే ప్రయత్నాలు చేయొద్దు అని చెప్తున్నావు. ఎస్ సార్? ఓ ఎడ్యుకేటెడ్ అమ్మాయిగా చెప్తా. నేను అనే మాట కరెక్టా కాదా?
ఒకటే నేను రెచ్చగొట్టే పనులు ఏమి చేస్తలే అంటే, నేను అడిగి నేను ఇప్పుడు చెప్పింది కరెక్టా కాదా? కరెక్ట్ అంటే నేను వాళ్ళన్నీ అట్లా జరిగేది, ఇప్పుడు నాకు ఒకదానికి జరుగుతాయి అట్లా సరే సర్దుకోబోతానేమో, ప్రతి ఒక్కరికి జరుగుతుంది కదన్న, మరి ప్రతి ఒక్కరికి జరుగుతుంది. నీ వీడియో రిలీజ్ అయిన తర్వాత కింద కామెంట్లు వస్తాయి రాని అన్న, అట్లయితే లేవు మేబీ ఇప్పుడు, ఎందుకంటే ఎస్సీన్ల దగ్గరే మా గుడ్లు ఉన్నాయి, అందరు వెళ్తారు అక్కడ, అక్కడ ఒక పార్క్ ఉంది, అందరు వెళ్తా ఉంటారు. వ్యత్యాసాలు అయితే లేవు అంటే ఏంటన్నా, ఒకరికి ఇట్లాంటి వాళ్ళు ఈ సాధిస్తం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు మనం చెప్పాలి వాళ్ళకి ఎందుకు అట్లా అని క్వశ్చన్ చేసే హక్కు మీకు ఉంది. ఎందుకంటే మాది కూడా అంటారు వాళ్ళు, అది ఒక్కటే అట్టుకుంటారన్న. అరే అమ్మ నువ్వు ఒక్కటే పాయింట్ పట్టుకున్నావు చెల్లె, నేను ఏమంటున్నారా, సాధిస్తం ఉన్నోళ్ళు ఎవరన్నా ఒకరు ముసలోళ్ళు, నువ్వే అన్నావు మా అమ్మ వయసు అని, అవునా? మాక్సిమం ఒక 60-70 ఉంటాయి కదా, 60-70 కాదు ఓ 50 వేసుకు, అవునా 50 ఉన్నాయి కదా. వాళ్ళు అప్పుడు చేసినప్పుడు ఆ మనిషి నాన్న నువ్వు కడిగి పడేస్తే నెక్స్ట్ టైం ఇంకోరికి జరగదు కదా, ఇంకోరికి అంటే నా ఊర్లో జరగదు అది, పక్కలకి ఇప్పుడు తెలియదు కదా అన్న. పక్కలకి ఎన్ని గుళ్ళలో ఇట్లాంటిది జరిగిందిరా? నేను ఎక్కడ నాకు అక్కడ జరిగిన నుంచి నేను ఏ గుడికి పోలే, గుడి దేవుని మీదే వదిలేసిన. మీ ఇంట్లో ఏ దేవుడు, ఏ దేవుడు ఉన్నాడు? ఏ దేవుడు లేడు మా ఇంట్లో. నిజం చెప్పు, ఎందుకంటే నీ ఫ్రెండ్స్ ఉంటారు, నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. అవును ఉంటారు, అందరు ఉంటారు. మీ ఇంట్లో ఏ దేవునికి దీపం ముట్టిస్తారు? ఏ దేవునికి ఇంట్లో ముట్టి? క్రిస్టియన్స్? మీరు క్రిస్టియన్స్ కూడా కాదు. ఏ దేవుని నమ్మనే అసలుకి, దేవుడే లేదా? దేవుడే లేడా మీకు? దేవుడు లేడంటే నేను, నా దేవుడు ఉన్నాడు కానీ మా ఇంట్లో నేను ఇప్పటి వరకు. నీ కులదేవత? కులదేవత ఎల్లమ్మ. ఎల్లమ్మ ఇప్పటిదాకా దేవుడే లేడన్నావు, ఎల్లమ్మ ఎవరు దేవుడు రా? అందరికి నువ్వు నీది పక్కన పెట్టలే, చిన్న జీవితం నీది, ఇప్పుడే కదరా నువ్వు బుడిబుడి అడుగులేస్తున్నావు. ఇప్పుడు ఏముంది నీ ఇంట్లో, మీ మమ్మీ డాడీ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నా కదా అన్న, ఇంట్లో దీపమే ముట్టియాలి మేము ఏ దేవునికి. స్టైల్ కొట్టనీకా బొట్టు పెట్టుకున్నావు? స్టైల్ కొట్టనీకా నేను అన్న, స్టైల్ స్టైల్ ఎందుకు కొడతాను? బొట్టు ఎందుకు పెట్టుకున్నావురా మరి? బొట్టు ఏంది, బొట్టు బొట్టు ఉంటది కదా అన్న, ఖచ్చితంగా బొట్టు లేని ఎవరు ఉంటారు? అవునా? అందరు పెట్టుకుంటున్నారు కదా, అందరు పెట్టుకుంటారు, సమానమే కదా, అందరు ఈడ బొట్టు పెట్టుకుంటారు. నేను గిడకి బాయ్ని కాబట్టి గిడ పెట్టుకున్నా, నువ్వు గిడ పెట్టుకున్నావు, ఇంకో టిక్కిలు పెట్టుకున్నావు, అవునా? నేను ఏమంటున్నా చెల్లె, ఏది ఉన్నా కలపడానికి ట్రై చేయాలి తప్ప ఇంకా రెచ్చగొట్టి విడిపోయేలాగా ఉండకూడదు. అది ఎవరైనా సరే, ఈరోజు మీ వాళ్ళనే కాదు, మీరనే కాదు, నేననే కాదు, ఇంకెవరనే కాదు, నేను ఒక యాదవ బిడ్డని, మా ఊళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నాను. కులాలు అనేటివి ఒక పేరు కోసం ఒకప్పటి అవి తరతరాల నుంచి వస్తున్నాయి, ఓకే, గుళ్ళల్లోకి రానియకపోవడం ఇది అంతా ఒకప్పుడు ఎవరో ఒక పిచ్చోడి చేసిన దానికి అందరం మనం చిన్నపిల్లలకు రుద్దుతున్నాం కదరా, అది నేను అనేది. అంటే నీ వీడియోలు ఎవరు చూస్తారా మా అంటే 29, 25, 24, 26, మేబీ 30, 35, అవునా? ఆ బిలో అయితే వెళ్ళరు కదా వీళ్ళకి మనం, అంటే ఉన్న పిల్లలకు. నువ్వు చెప్పు 100% నీ నీకేది నీ కులం ఏదైతుందో నువ్వు మాట్లాడు, తప్పులేదు దాంట్లో, కానీ ఒక మనిషిని ఎదుటోడిని కించపరిచినట్టు ఉండకూడదు దాంట్లో. నేను అనేది అది, ఎదుటోడు మమ్మల్ని కించపరిచే బాగుందా? నాకు వీడియోలు చూపి, ఒక వీడియో చూపి నాకు. నేనేమంటున్నారా, నీకు ఎన్నో ఒకటి జరుగుతేనే తీసుకొచ్చి, నీకు 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నీ ఒక్కొక్క వ్యూయర్షిప్ 7,00,000, 120,000 మంది, 90,000 మంది, 13,000, 70,000, 40,000, 250,000 మందికి రుద్ది నువ్వు కొన్ని కొన్ని, అవునా? నేను రుద్దినా రుద్దినాని అన్న, నేను రుద్దినా అంట, నేను నేను అన్న అన్న, నీకున్న పిచ్చిని 10 మందికి రుద్దుతున్నావు అంట. నేను అన్న, నన్ను చూసి 10 మంది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రెడ్డీసే కానీ ఎవరైనా ఉంటారు కదా గౌడ్స్ అని, నేమ్స్ పక్కకు పెడతారా? మా మాదిగోలు పెట్టడానికి సిగ్గుపడ్డారు, కామెంట్స్ కూడా వచ్చినాయి కొంతమంది. ఏమని ఏమనంటే, ఇప్పుడు రెడ్డీస్ అయినాడు పక్కకు, వన్ నేమ్ పక్కకు రెడ్డీస్ అని పెడతారు. లాజికల్ గా ఒకటి నాకు ఏం అర్థమవుతుందంటే, మేము మాదిగా అని ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చినావా, లేదంటే ఉన్నోళ్ళకి రెచ్చగొడదాం అని వచ్చినావా? ఉన్నోళ్ళకి ఏం రెచ్చగొట్టాలని మరి మాట్లాడే మాట అంత యాటిట్యూడ్ తోనే ఎందుకు వస్తుంది? యాటిట్యూడ్ అని ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మా ఒళ్ళు ఏంటంటే, మాదిగా అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఎవడు చిన్న చూపు చూస్తాడో అనే భయంతోనే వాళ్ళు అట్లా అన్నారు. నువ్వు నమ్మవన్నా కానీ జరుగుతుంది. నేను మేకలు కాసినరా, నేను వ్యవసాయం చేసిన, నువ్వు నాకు చెప్పకు. మీ ఊర్లో లేకపోతే, అరే మాది ఒక మార్మూల పల్లెటూరు, ఓకే, గుర్తు పెట్టుకో, నేను ఒక్క ఊర్లోనే కాదు కదా, ఆ సరౌండింగ్ 15 ఊర్లు నేను తెలుసు. నేను చెప్తున్నాను, నాకు పరిచయం మొత్తం ఫ్రెండ్స్ అంతా వాళ్ళే, ఫ్రెండ్స్ అంతా వాళ్ళే, వాళ్ళతో కూర్చుంటాం మేము, వాళ్ళ ఇంటిలో ఏదైనా ఫంక్షన్ అయితే పోయి తింటాము. నేను ఒక యాదవ బిడ్డనే కదా, మా ఇంటికి వాళ్ళు వస్తారు, మా ఇంట్లో కూర్చుంటారు, తింటారు, తాగుతారు నా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా. ఇంకా ఎందుకు అది, నేను ఒక్కనే కాదు కదా పత్తి తిను,
చాలా మంది ఉన్నాం కదా, దాని కులాన్ని అడ్డం పెట్టుకుని ఎందుకు వీడియోలు చేయడము అంతగనము? నువ్వు మార్చు ఒక మనిషిని అనే చెప్తున్నా తప్ప రెచ్చగొట్టకని చెప్తున్నా. కులాన్ని అడ్డు పెట్టుకొని అంటే ఎట్లయినా రీల్స్ చేసుకోవచ్చు, ఎట్లా ఫేమస్ కావచ్చు. రీల్స్ ఏదన్నా చేయరా. నేనేమంటున్నా రీల్స్లల్లో ఇప్పుడు ఒక పాట ఉంది, ఇప్పటిదాకా నీ దాంట్లో ఒక పాట వచ్చింది, గొప్పగా గొప్పగా చూపి రెచ్చగొట్టక అంటున్నా. రెచ్చగొడతలే అన్న నేను, రెచ్చగొట్టుడే కదరా చెల్లె. ఏమైతే జరుగుతుందో, మేము ఎనుకొస్తుంటే మీరు ముంగట పరిగెత్తాలి. అర్థమైంది, అర్థమైందంటే ఇప్పుడు ఇప్పుడు సొసైటీ ఎట్లా చూస్తుంది అన్న. మీరు అంటారు మీ చుట్టుపక్కల జరిగితే ఓకే, మా సైడ్ ఒకసారి వచ్చి చూడండి. ఇప్పుడు అదే మీ ఊళ్ళో ఏదైతే గుళ్ళ నీకు అవమానం జరిగిందో, మీ పిల్లలు ఎవరు ఓట్లేదారా గుడికి? ఎవరు పోతలే, పోతలే అన్న, ఎవరు పోతలే చెల్లే. సక్క గుడి కాడికి వచ్చి ఎంక్వైరీ చేస్తా, ఊళ్ళో ఎంక్వైరీ చేస్తాను. సరే చెయ్యండి, మైక్ తీసుకొని వచ్చి. సరే చెయ్యండి. ఎందుకంటే నేను షాక్ లో ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎస్సీ పిల్లలు కావచ్చు, ఎస్సీ మాల పిల్లలు ఎవరు ఆ గుడికి వెళ్ళట్లేదా? వెళ్ళట్లేదు.